నమస్తే, వెల్కమ్ టు 101 టీవీ. నేను కార్తిక్. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 4 ఏళ్ల సర్వీస్ మాత్రమేనా అంటూ సైన్యంలో చేరాలనుకునే యువకులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగాయి. నిరసనలో రైళ్లను తగలబెట్టారు. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. సుమారు 7 కోట్ల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు. ఉదయం నుండి దాదాపు 9 గంటల సేపు జరిగిన నిరసన సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి పోలీసుల అదుపులోకి వచ్చింది. దొరికిన వాళ్ళని దొరికినట్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరుగా అందరినీ విచారణ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనుక ప్రైవేట్ అకాడమీల సహకారం ఉందని, వారి సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీలోనే కొంతమంది నిరసనకారులను షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీపై డైరెక్టర్ల ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వే స్టేషన్ లోకి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్లు, అలాగే బటన్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వస్తున్న నిరసనలపై పలువురు ఆర్మీ వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఎవరో దారి తప్పించారని, దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని అంటున్నారు. నిజంగా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వ్యక్తులు ఇలా ఆందోళనలు చేయరని తెలిపారు. ఇంకా దేశానికి కావాల్సింది ఆందోళనకారులు కాదని, ఆలోచన పరులని అంటున్నారు. ఇలాంటి ఆందోళనకారులను ఆర్మీలో జాయిన్ చేసుకోరని ఆర్మీ వ్యక్తులు చెబుతున్నారు. అలానే దీనిపై లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ స్పందిస్తూ, ప్రభుత్వంపై ఏదైనా పథకం ప్రవేశపెడితే పథకం ప్రకారం దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కూర్చుని చర్చల ద్వారా ఆ పథకం మీద సమీక్ష చేయడం లేదని, ఇక చాలా బాధపడ్డారాయన, ఇక ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నిరసన సెగ ఇప్పుడు దేశమంతా పాకుతుంది. ఏపీలో కూడా పాకుతుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు చేస్తున్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 101 టీవీ. ఇంకా కార్తిక్ షనింగ్ బై.